హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. హెచ్ఎల్ అనేది గమనించడం ఫ్రెండ్స్, మనం అప్లై చేసుకోవడానికి అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ముందే అయితే చెప్తున్నాను, ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ పాటు మీరు ఇది ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసి అయితే మీరు ఇది ఫిల్అప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. దీనికి డాక్యుమెంట్ అయితే జిరాక్స్ మీరు అటాచ్ అనేది చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ఫామ్, ఈజీగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి. అండ్ ఇప్పుడు వస్తే లైక్ అదేగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే జస్ట్ 50 లక్షలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది హైదరాబాద్ డివిజన్ నుంచి రావడం అయితే జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు అయితే మీరు చేసుకోవచ్చు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయినా చేసుకోవడం ట్రై అయినా చేయండి. అండ్ నోటిఫికేషన్ అయితే 17 ఏప్రిల్ రావడం అయితే జరిగింది. అని అయితే చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ పోస్ట్ అనేది చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఎలక్ట్రానిక్లో అయితే ఉండడం అయితే జరిగింది. టోటల్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, జనరల్లో అయితే ఉండడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, అంటే బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు అనేది క్రియేటివ్ బ్రాంచ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడైతే మీరు డిసిప్లిన్ అయితే చూసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్, కంట్రోల్ ఇన్స్ట్రుమేషన్ కావచ్చు. అండ్ వివిధ రకాల ఇక్కడ చూపించారు, దీంట్లో ఇవి బ్రాంచెస్ మీ దగ్గర ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అది అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్, వాళ్ళకైతే టోటల్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెకానికల్ కావచ్చు, మెకానికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఈ వేకెన్సీలకు అయితే. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అయినా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోగలరు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్లీమిల వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రేషన్ వర్తిస్తుంది. మిగతా కన్నడ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రేషన్ అయితే ఉండదు, ఎందుకంటే ఆ కేటగిరీలో అయితే వేకెన్సీ లేదు. అండ్ సాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ 30,000 సాలరీ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. డిఏ కావచ్చు, కంపెనీ అకామిడేషన్ కావచ్చు, హెచ్ఆర్ఏ, మిగతా అలవెన్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా అప్లై అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. దాని మేనేజర్ రికమెండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అదేవిధంగా డివిజన్ అనేది బాలానగర్ హైదరాబాద్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే 500 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినిమం అయితే ఉంటుంది. మిగతా కంటే వాళ్ళకైతే 500 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ అనేది రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే మీకు ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ సిలబస్ అయితే ఇక్కడ మీకు చూడొచ్చు ఫ్రెండ్స్, 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అనేది ఇక్కడ 20 క్వశ్చన్స్ అయితే జనరల్ అవర్నెస్, అదేవిధంగా పార్ట్2లో అనేది 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్, అదేవిధంగా రీజనింగ్ అయితే ఉంటుంది. పార్ట్3లో అనేది చూసుకుంటే మీ డిసిప్లిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 మార్క్ అయితే క్యారీ అయితే చేస్తుంది, ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. టైమింగ్ అయితే 2.5 అవర్ టైం అయితే ఇస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.